యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్ ఫిబ్రవరి 2023 ఈ రోజు దేవుని వాక్యము ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. అపోస్తుల కార్యములు 20:32. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. కావున అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. దావీదు కీర్తనకారుడు చెప్పిన విధముగా, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. యవనస్తులు దేనిచేత శుద్ధీకరించబడుదురు? దేవుని వాక్యము చేతనే కదా. అప్పుడు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి జీవించండి. మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు మీ పాపములన్నింటినీ క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరచుటకు మన దేవుడు శక్తిమంతుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.